కొత్త వస్తున్నారని సంబరపడాలనా ఉన్నోళ్ళు పోతున్నారని సైలెంట్ గా ఉండాలనా తెలంగాణ కాంగ్రెస్ లో ప్రస్తుతం ఉన్న విచిత్ర పరిస్థితి ఇది కొత్త నేతలు వలసొస్తే బలం పెరిగే మాట అటుంచితే ఉన్నవాళ్ళు వెళ్లిపోతే బలహీనపడతామన్న లాజిక్ను లాజిక్ ను నాయకత్వం మిస్ అవుతోందా ఎంట్రీలోకే ఎగ్జిట్లను కట్టడి చేసే వ్యూహం పీసీసీ దగ్గరుందా ఎందుకు వచ్చిందా పరిస్థితి కాంగ్రెస్ లోకి వలసలు భారీగానే ఉన్నాయి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వీటి సంఖ్య పెరిగే అవకాశమే ఎక్కువ దీంతో లీడర్ స్కేడర్లో జోష్ పెరుగుతోంది అంతవరకు ఓకే ఓకేగాని అసలా పోకళ్లేంది ఆ తీరేంది అంటూ నిష్ఠూరాలాడుతున్నారు పార్టీలోని కొందరు సీనియర్స్ బయట వాళ్ళని లాక్కున్నంత ఇంట్రెస్టు పార్టీలో ఉన్నవారిని కాపాడుకోవడంలో లేకపోతే ఎలాగన్నది వాళ్ళ క్వశ్చన్ ఏళ్ల తరబడి పార్టీకి సేవలు చేసి ఇప్పుడు వివిధ కారణాలతో వెళ్లిపోతున్న వాళ్ళని ఆపలేకపోవడం చూస్తుంటే ఇంటివాణ్ణి ఎలా రకమిచ్చి బయటోన అరువు తెచ్చుకున్నట్టుందన్న సామెత గుర్తుకొస్తోందన్నది గాంధీభవన్లో టాక్ తెలంగాణలో కు అవకాశాలు మెరుగవుతున్నాయని పార్టీకి జోషొచ్చిందన్న విషయం అర్థమైనప్పటి నుంచి పార్టీ కడువ కప్పుకోవడానికి చాలామంది ముందుకొస్తున్నారని అదే సమయంలో ఇన్నాళ్లు జెండా మోసిన వారిని పట్టించుకోకుంటే ఎలాగన్న ప్రశ్నలు వస్తున్నాయి ఇంకా అభ్యర్థుల జాబితా ప్రకటించకుండానే బయటికెళ్లే వాళ్ల సంఖ్య పెరుగుతోంది ఇటీవలే మైనంపల్లి హనుమంతరావు ఆయన కుమారుడు రోహిత్ కాంగ్రెస్ కడువా కప్పుకున్నారు ఇది పార్టీకి కలిసొచ్చే అంశమే కాని అక్కడున్న వారిని కాపాడుకోలేకపోయింది అగ్రనాయకత్వం మైనంపల్లి చేరికతో ఇద్దరు డీసీసీ అధ్యక్షులు పార్టీకి దూరమయ్యారు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ పార్టీకి రాజీనామా చేశారు మల్కాజ్గిరి సీటు కోసం కష్టపడిన శ్రీధర్ మైనంపల్లి చేరికతో రాజీనామా చేశారు నందికంటి శ్రీధర్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సన్నిహితుడు కూడా ఆయన గుడ్ బై ఆయన మైనంపల్లి ఫ్యామిలీకి మల్కాజ్గిరితో పాటు మెదక్ టికెట్ ను కూడా ఖాయం చేసింది పార్టీ దీంతో ఇటు మెదక్ డీసీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి కూడా పదవికి రాజీనామా చేశారు ఇలా మైనంపల్లి చేరికతో కాంగ్రెస్ ఇద్దరు డీసీసీ అధ్యక్షులను వదులుకోవాల్సి వచ్చింది ఈ పరిస్థితి పార్టీ పరంగా తప్పుడు సంకేతాలు పంపిందన్నది రాజకీయ పరిశీలకుల మాట ఎన్నికల ముంగిట్లో ఒక పార్టీకి చేరికలు ఎంత ముఖ్యమో ఇక్కడ ఉన్నవాళ్లు కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని గాంధీభవన్ నాయకత్వం ఆ పాయింట్ మిస్ అవుతోందన్నది ఒక విశ్లేషణ ఇన్నాళ్ళు కష్టపడ్డ ఉపయోగం లేకుండా పోయిందన్న బాధను మరో రకంగానూ రాజీనామా చేసిన వారిని కనీసం బొజ్జగించే ప్రయత్నం చేయకపోవడం ఆ బాధ్యతను ఎవరికీ అప్పగించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్న మరో క్వశ్చన్ గాంధీభవన్లోనే వినిపిస్తోంది వచ్చినా మీ రాజకీయ భవిష్యత్తుకు ఢోకా ఉండదని చెప్పే నాయకులే కరవయ్యారట టీ కాంగ్రెస్ లో కేవలం చేరికలతోనే ప్రోత్సహించి ఉన్నవాళ్లు వదులుకుంటే ఇప్పటికి బాగానే అనిపించినా ముందు ముందు ఇబ్బందులు తప్పవంటున్నారు కాంగ్రెస్ అసంతృప్తుల కోసం బీఆర్ఎస్ ఇప్పటికే గాలం రెడీగా పట్టుకుందని కేసీఆర్ ఎత్తుగళ్లను కట్టడి చేసే వ్యూహం అసలు తెలంగాణ కాంగ్రెస్కు ఎక్కడుందంటూ గాంధీభవన్లోనే ఓపెన్ టాక్ నడుస్తోంది పీసీసీ ఎలా డీల్ చేస్తుందో చూడాలి